మిషనరీ రాకపోతే ఈ రోజు కూలీలు దొరకడం కూడా కష్టం ఉంది కదా. ఏ రైతు కూడా ఏం చేయలేడు అది. అంటే అంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి. కానీ కొన్ని నష్టం ఉన్నా లాభం శాతం ఎక్కువ ఉంటుంది. అది దాని గురించి అదే మిషనరీ ఖచ్చితంగా ఇప్పుడు రావడం రైతుకి మేలు. కానీ దానివల్ల పశువులకి గడ్డి దొరకడం కష్టం అవుతున్నట్టుంది. అదే మొత్తం వృధా వృధా అయిపోదండి. అది కష్టపడతారు తప్ప అదే మొత్తం వృధా అవదు. అలాగని చెప్పి రైతు యాడంటేనే ఇందులోనే మామూలుగా ఇత్తనం జల్లిన కాడి నుంచి దీనికి పిండి అయితేనే బాగుమంటే మొత్తం అంతా చేసి ఉంటారు రావాలండి. రావాలి చీడ పీడల నుంచి రక్షణ చూడాలి చేసుకుంటారు రావాలండి. ఓ ట్రాక్టర్కి మొత్తం అన్ని చేసుకుంటారు ఒత్తిడి లాస్ట్ కమెంట్కి ఒత్తిడికి పిండి బస్తా రేటు 1500 అబ్బా ఇవాళ దాని రేటు 1000 రూపాయలు 1000 రూపాయలు అది అంటే మద్దతు ధర తక్కువగా ఉంది. దాని రేటు తయారీ పిండి రేట్ ఎక్కువ పిండి రేట్ ఎక్కువ ఓన్లీ ఇవాళ 28 ఉంటే 1700 రూపాయలు బా ఓ దాని 2 దాని బస్తాలు కలపాలండి ఒక బస్తాకి అది పిండి లేదు ట్రాక్టర్కి 3000 మధ్యలో పోనీ ఇంత కష్టపడి మనం చేసిన తర్వాత ఏ తుఫాను ఉన్నా వచ్చిందంటే పంట మన చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఆ నేల తల్లిని నమ్ముకున్నాం మనం ప్రకృతి మాతను కూడా మనం నమ్ముకోవాల్సి వస్తుంది. తుఫాన్లు అకాల వర్షాలు వల్ల కూడా మనకి ఇప్పుడు మనకి నీటి సదుపాయం ఎలా ఉందండి మనకి బోర్ల ద్వారానా ఇక్కడ ఇలాగ కాలం ఏలేసుడు నీరు ఓహో ఏలేరు నుంచి అటువైపు ఓహో